హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే తవ్వా ఎగ్ ఫ్రై చేస్తున్నాను. దానికి కాంబినేషన్ అయితే చపాతి. ఇక్కడైతే నేను చపాతి కాలుస్తున్నాను. ఇక్కడైతే ఇంకో చపాతి వేసుకొని ఇది కూడా కాల్చుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీన్నైతే ఇంకో తిప్పి వేసుకోవాలి. రెండు వైపులు ఇలా ఆయిల్ పెట్టుకుంటే మన పిల్లలకైనా చపాతి ఇవ్వడానికి మెత్తగా ఉంటుందండి. అందుకే కొంచెం ఆయిల్ పెట్టి ఇవ్వాలి. ఇలా రెండు వైపులు అయితే కాల్చుకోవాలి. ఇలా చూసారండి, ఇలా రెండు వైపులు అయితే కాల్చుకోవాలి. ఇంకా చపాతి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడైతే తవ్వ పెట్టుకుంటున్నారండి. ఇక్కడైతే ఆల్రెడీ ఆనియన్ వేసుకోరు, అందుకనే పింక్ అలా ఉంది. ఇప్పుడు ఈ తవ్వ గరం అయినాక ఆయిల్ అయితే వేసుకుంటాం. ఇక్కడ ఎగ్ తవ్వ ఫ్రైకి అయితే నేను ఒక ఆనియన్, రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే తవ్వ హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. అయితే ఆనియన్ని మంచిగా వేయనివ్వాలి. అంటే ఇక్కడైతే ఉల్లిగడ్డ అయితే మన గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా ఉన్నా వేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను రెండు గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ని అయితే తవ్వ మీద వేసుకున్నాను. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇక్కడ ఎగ్ అంతా ఉడుకుతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. మనకు పచ్చి వాసన రాకుండా మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. చిన్న మంట మీద చేసుకోవాలండి. ఇంకా చిన్న చిన్న ముక్కలు వేసి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మనకి పచ్చి వాసన అనేది రాకుండా చూసుకోవాలి. మంచిగా లోపలి వరకు ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. చూసారు అండి, మనకు తవ్వ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి రోటీ కాంబినేషన్ వచ్చేసి. మనం మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తవ్వ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే ప్లేట్లో తీసుకుందాం. చూసారు అండి, ఎంతో టేస్టీగా ఉండే తవాపై చపాతి కాంబినేషన్ ఆనియన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.